దావీదు భక్తుడు గొప్ప రాజు. ఆ గొప్ప రాజు అనేకమైనటువంటి యుద్ధాలను చేసినట్టుగా మనము ఈ బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. ఆయన యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి కూడా ఏం చేసేవాడంటే దేవుని యొద్ద విచారణ చేసేవాడు. ప్రభువా, నేను ఫిలిస్తీన్లతో యుద్ధము చెయ్యాలా వద్దా, నేను వారితో యుద్ధము చెయ్యాలా లేదా వారిని ఎదుర్కోవాలా లేదా అని చెప్పేసి దేవుని యొద్ద విచారణ చేసేవాడు. దేవుడు వెళ్ళు అన్నప్పుడు మాత్రమే వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు దేవుడు దావీదుకు విజయాన్ని ఇచ్చేవాడు. ఒకసారి వెళ్ళొద్దు అంటాడు, నువ్వు ముందు నుంచి వెళ్ళి వెళ్ళొద్దు, రాత్రిపూట నువ్వు వెనక నుంచి వెళ్ళి వెళ్ళు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తాడు. దేవుని మాట చొప్పున, దేవుని సెలవిచ్చినట్టుగా దేవుని దగ్గర విచారణ చేసి ఆ యొక్క సమాధానాన్ని పొందుకొని యుద్ధాలకు పోయినప్పుడు దాదాపు 9 సార్లు దావీదు విచారణ చేసి యుద్ధాలకు వెళ్ళి విజయాన్ని పొందుకున్నట్టుగా మనము చూడవచ్చు. దేవుడు దావీదుతో మాట్లాడే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు, మనతో కూడా మాట్లాడతాడు. నువ్వు ఎటు వెళ్ళాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మనకు దేవుని సహాయం మనకు కావాలి, లేకుండా మనము ముందుకు సాగలేం. మనం యుద్ధానికని వెళుతాము, వెళ్ళిన తర్వాత దేవుని సహాయము, దేవుని మాట, దేవుని దగ్గర విచారణ చేయకుండా మనం వెళితే ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు దేవుని నిందిస్తూ ఉంటాం, నాకు ఇట్లా ఎలాగో జరిగింది, ఎందుకు జరిగింది, సమాధానం చెప్పు ప్రభువా అని చెప్పేసి మళ్ళీ ఉపవాసం ఉంటే అడుగుతారు. కానీ నువ్వు వెళ్ళే ముందు దేవుని దగ్గర విచారణ చేసినావా, వెళ్ళే ముందు దేవుణ్ణి అడిగావా, దేవుని చిత్తాన్ని గ్రహించి ముందుకు వెళ్ళామా లేదా? మనం దేవుని చిత్తాన్ని గ్రహించకుంటే మనం ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు సమాధానం చెప్పి నువ్వు ముందుకు సాగేలాగిన దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోషాపాతు భక్తుడు ఉన్నాడు. 4 రాజులు 4 దిక్కులు మొత్తం కమ్ముకున్నారు రాజ్యము చుట్టూ. రాజ్యం చుట్టూ 4 రాజులు తన సైన్యముతో. ఈ యొక్క చిన్న రాజు యెహోషాపాతు, యూదా రాజ్యం అనేది చిన్న రాజ్యం. ఈ చిన్న రాజ్యం మీదకి పెద్ద రాజులు 4 వచ్చారు. ఎలా వచ్చారు? 4 దిక్కులు వచ్చారు. ఈయన ఎటు వెళ్ళడానికి వీలు లేదు. అప్పుడు ఏం చేసినాడు యెహోషాపాతు? దేవుని యొద్దకు వెళ్ళినాడు. దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసినాడు. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు చేత కాదు, నీవే మాకు దిక్కు, మాకు సహాయము చేయు ప్రభువా అన్నప్పుడు అప్పుడు దేవుడు యెహోషాపాతును బలపరుస్తాడు. ఓకే, నువ్వేమీ భయపడకు, దిగులు పడకు, నువ్వు జడియకు, ఈ యుద్ధము నువ్వు కాదు నేనే చేస్తానని దేవుడు సెలవిస్తాడు. ఆ 4 రాజులు ఈ యొక్క యెహోషాపాతు మీదకి వచ్చిన వారిని దేవుడు హతము చేస్తారు. వారి మీద ఉన్న సొమ్ము, వారి మీద ఉన్నటువంటి సొమ్మును, బంగారము, వెండి, వారికి ఉన్నటువంటి విలగలు అన్నీ కూడా వారికి తీసుకోవడానికి 3 దినములు పట్టిందంట. హల్లెలూయా. దేవుడు విజయం ఇవ్వడమే కాదు, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. ఒకటే పని చేయడు మనకు. దేవుడు మల్టిపుల్ వర్క్స్ చేస్తాడు, అనేకమైన కార్యాలు చేస్తాడు. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు మనం ఎన్నడూ ఫెయిల్ కాము. హల్లెలూయా. నువ్వు కొంచెమే అడుగుతావు, మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుని దగ్గర నువ్వు విచారణ చేసినప్పుడు దేవుడు నిన్ను సిగ్గు పడనీయడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.